బాంబుల టైం ఆ బాంబుల గురించి విమానాలు వస్తాయి విమానాలు బాంబులు పడతాయి అంటే డౌటే కానీ మాకు కింద దొంగలు పోగయ్యారని మాకు తెలుసు ట్రై చేద్దాం దొరికితే తీసుకొచ్చి దీనికి కడతాం మంగస్తాం సలవగం పేరే సలవగం పదానికి ఎలా ఉంటుంది అది తీయ ఉంటాయి కొబ్బరి కొబ్బరి పువ్వు ఎప్పుడు తిన్న వేసు ఆ కొబ్బరి పువ్వు తిన్నట్టే ఉంటాయి ఆ గొప్ప అవి ఇక్కడ ఎప్పుడు దొరకలేదా ఎక్కడ ఉండవు అక్కడ రంగాన్ని ఈ సామాన్లు కొద్ది కొద్దిగా అక్కడక్కడ కరకల ఉంది చెన్నైలో ఎకోగ్రాఫాలు ఇప్పి టూడు ఇదే కానీ చెన్నైలోని అయ్యేమో ఈ దుంపలు మరి దుమ్మెన్ పళ్ళు అని వస్తుంటాయి దుమ్మెన్ పళ్ళు ఎంత దూరము వాసన తాయి ఆ పండుగ ఏంటి ఇది పనస పండ్లా ఉంటుందా పనస పండ్లా ఉంటుందా అయ్యి అదే మాదిరి కానీ ఎలా గాని ఎలా గాని వాసన చూస్తే పండు ముగ్గింది పచ్చిమిర్చి తెలిసిపోతుంది పళ్ళు కొనుక్కునేటప్పుడు అది తెలిసిన వాళ్ళు ఇలాగా గోతో ఇలాగా ఇలాగా మా పై ముళ్ళ మీద ఇలాగని వాసన చూస్తే తెలిసిపోద్దు ఉంటే వాసన వేసారు అది ఆ వాసన చూసి కొనిస్తుంది అది ఎలా ఉంటాయి పనసపళ్ళగా ఉంటాయా తినడానికి కూడా మామూలు పోసేసి మన పనసపళ్ళు ఉన్నట్టే ఉంటుంది అందులోని పనస ఇది లేదా ఏ పనస అంటారు బూడిద పనస బురద పనస బురద పనస అది మెత్తగా ఉంటుంది కొబ్బరి పనస అనేది గట్టిగా ఉంటుంది అవి ఈ బురద పనస అన్నట్టుగా మెత్తగా ఉంటాయి అన్నమాట అంత మెత్తగా ఉండవు మామూలుగా తిని దీనిలాగే ఉంటాయి తొనలాగే ఉంటాయా తొనలు ఆ తొన చిన్న తయ తొందనేసి లోపలేమో పెప్పడం మరి చిన్న పళ్ళు అని ఉంటాయి ఉంటాయి ఈ కాయలు లోపల అంతా బాగుంటుంది తెల్ల ఉంటుంది ఆ కాయలు గుంజు లోపల పెక్కుంటుంది అది అలా ఒలుచుకునే తెలియదు అదేం పండు చిమ్మోతి చిమ్మోతి పళ్ళ చిమ్మోతి పళ్ళు గూగుల్ చేయండి మంగస్థాన్ పళ్ళు ఉంటాయి మంగస్థాన్ కాయలు అనేవి బంతులు ఉంటాయి కదా బంతిలాగా ఇంకేసి ఉంటాయి అవి ఒక రెండు పుంజలు కాయలకి మోట్లు పైన మన ఏంటి సపాట పళ్ళు మోట్లు ఎలా ఉంటాయి అలా పైన మోట్ ఉంటుంది పండుకి పళ్ళు తీసి చెట్టు కోసిన తర్వాత ఆ మోట్లకి దారాలు కట్టాలి దారాలు కట్టి ఆ ఎన్ని రెండు కుంజాలు కాయలకి దారాలు కట్టేసి ఆ దారాలు అన్ని ఒక గుర్తు కడతారు ఒకే గుర్తులాగా తగిలించి అవి ఏమో అమ్ముతారు అన్నమాట ఎన్ని గుర్తులు అయితే ఎంత డబ్బులు మంగస్థాన్ మంగస్థాన్ అయిపోయి పలుచుకొని అంత తొందర ఉంటాయి లోపల అవి చిన్నయ్య తెలిసి మన నారింజ పల్లెల్లో తొనలు ఎలా ఉంటాయి అలాగే అంతకన్నా నారింజ ఉంటాయి పళ్ళు చిన్నగా రెండు బాగా అది మంచి రుచి చిన్నగాను అది తింటే ఎలా ఉంటాయా తొనలు మన ఇది విధంగా ఐస్ క్రీమ్ ఉన్నట్టు ఉంటుంది ఆ తొన తీసుకొని మనం తింటే ఐస్ క్రీమ్ అంటుంది అంత రుచిగా ఉంటుంది తొన తింటే ఏం పండు అది మంగస్థాన్ కాయ మంగస్థాన్ మంగస్థాన్ కాయ మంగస్థాన్ కాయ ట్రై చేద్దాం దొరికితే తీసుకొచ్చి దీని కడతాం మంగస్థాన్ కాయ అలాగే ఉంటాయండి కలదాం మనం రంగ తీసుకుంటామా సాయంత్రం బజార్ నిండా అయ్యే అదా ఇంతే గిన్నెతోటి అమ్ముతారు కన్నమ్ముతారు
అప్పుడంటే ఆ బేడ ఉంది కదా డబ్బులు, అలా ఓ బేడ గమం తీసుకుంటే ఎంత మొత్తం అంటా అంటే వేసి కట్టేసి ఇచ్చేసి అందులో ఇంత పౌడర్ వేసి వేసుకొని ఇంత పౌడర్ వేసి సాయంత్రం అటు నుంచి వచ్చి బజార్ నుంచి బజార్కి వెళ్ళి పెట్టడం మేమాన్ని అటు నుంచి వచ్చేటప్పుడు నమ్మకం పెట్టాలి తీసుకోవాలి ఇంటికొచ్చి అది అన్నమ్మకంలో మేము పిల్లలకి అందరూ స్నానాలు చేయించేసి అది అన్నమ్మతో ఒక పౌడర్ చూసి సగం వెళ్ళాం అంతా కాసేసి అంతగా చేస్తే సాగు ప్రశాంతంగా పిల్లలకి రంగదీసేసి ముద్దలు తీసి బేషన్ లో పెట్టించేవారు అట్ట బేడకి అబ్బనాకి కానికి అంతే తెచ్చేసి దమ్మ రంగదీసి అన్ని ముద్దలు తీసి ఉంచేవారట పెద్దవాళ్ళు కూడా రాసేసుకుంటారు అది తెల్లగా అంత అంత ప్రశాంతం ఉంటుంది, ఒంటి కూడా ఆరోగ్యం ఉంటుంది, ఒళ్ళు కూడా తేజస్ వస్తుంది తేజు మనం తెల్లలో ఉన్నందుకు ఇలాంటివి అన్ని బాగుండదు అంత తెల్లలో ఉంటారు నేను వచ్చేటప్పుడు అక్కడ పడవ నుంచి వచ్చేవాళ్ళు కదా పడవ నుంచి మీరు రావడం మీకు రావాలంటే పడవలో వచ్చేవారు కదా పడవలో నేను వచ్చేవారు ఎక్కిన రోజు దిగిన రోజు కాక మూడు రోజులు ఉండేవారా మరి భోజనం అది అంత భోజనం అది మరి అందులోనే పట్లకెళ్ళి గుర్తున్నాయమ్మ మనకు గుర్తున్నాయి అదే అందులోనే ఏంటి అప్పట్లో వాళ్ళు ఎలా ఉండి వాళ్ళ అంటే టికెట్లు అవి ఉంటాయా అకికిని టికెట్లు తీసుకొని ఎక్కడైనా టికెట్ తీసుకోవాలా టికెట్ అంటే అక్కడ నుంచి యుద్ధం జరిగినప్పటికి వాళ్ళకి తీసుకొచ్చారు అన్నమాట మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా వచ్చాక కొద్ది నాకు పోయాక మళ్ళీ పెళ్ళిళ్ళు అయ్యా మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ తీసుకుంటే మళ్ళీ ఎప్పుడో మా అమ్మగారు ఒప్పుకున్నాక తీసి అన్న మొత్తంగా తీసేయి తీసుకో సస్తా అక్కడే మతిస్తాయి అయితే అందరూ లేదా అందరూ ఎక్కడ వెళ్ళడానికి ఏం లేదని పెట్టారు అసలు మా అప్ప వెళ్ళిపోసుకుంది సూరప్పలో కడుపు పడ్డాడు మా అన్నీ చెల్లా ఇంకా మా అంకే అంకే అదే అప్పటికే సంవత్సరాలు కదా వచ్చి చచ్చిపోయావాడే కదా 7 సంవత్సరాలు ఉండిపోయాం మరి యుద్ధం టైంలో ఇంకా అక్కడ చచ్చిపోయారండి అందరూ ఎంతమంది చచ్చిపోయారు మీరు ఎలా తప్పించుకున్నారా మీరు తప్పించుకున్నాము చనిపోయాము మేము బాంబులు బాంబులు పడి పడితే ఒక్కొక్క పోయి అదొక ఊరు తచ్చుకుంటా బాగా మనసు ఉంటుంది నేల మాడలు ఇటు అటు నువ్వు పెద్ద ఒక ఇల్లు ఉంది అనుకో ఆ బిల్డింగ్ ఉందా ఆ బిల్డింగ్ కి పెద్ద బిల్డింగ్ ఉంది సొరంగంలో తవ్వుకోవడం ఇంకెంత ఇంట్లో నుంచి తవ్విసుకుంటు మెట్టిలో తవ్వేసి అవతల కాసి మెట్టిల్లో తీసుకుంటారు అవతల బయటకు వచ్చి అవతల ఏదో హలికి అయితే ఇలా బాధపడడానికి
అయ్యో ఎవసలు ఏమో నలిగిరైతే ఆగాయి పోరాడి కష్టపడారే తావులం అది మెట్లు ఇది మెట్లు వేసుకుని కట్టి మళ్ళా అందులో బాగా సాపలు ఎప్పుడు వేసుకొని మట్టి గిట్టిని కింద పావులు మల్లిని అల్లని అనేసి దొంగలు వచ్చారు డబ్బు దొంగలే దొంగలు బాబు గారు ఊళ్ళోని అరువిలో ఆ ఊళ్ళో ఉండోళ్ళు మేము ఆ ఊళ్ళో అందరూ సాయిలే సాయిలు అయితే ఆకిని మనోళ్ళు కూడా మళ్ళా ప్రాణం దాచుకొని ఇల్లు దాచుకున్నట్టు ఉన్నారు ఇష్టగా ఏడు మినిస్టర్ పనులు చేస్తే ఆడ ఖర్చులు వచ్చాయి ఆ సాయిబులకి ఖర్చులు వచ్చి మా ఊళ్ళో కూడా దలదాచుకోవడానికి వచ్చి దలదాచుకోవడం మానేసి మెదడు అవుతున్నారు అనేసి ఖర్చులు కట్టి వాళ్ళ మీద పొట్ట చేసి వాళ్ళు వీళ్ళు కలిసి లోపల పొట్టలు అయ్యి దెబ్బలాట్లున్నారు దెబ్బలాట్లు మొదలయ్యి ఏం చేశారు వాళ్ళు వాళ్ళ తాలూకు వెళ్ళిన సాయిబులు ఇంకొక ఊరి నుంచి సాయిబులు దొంగలు తీసుకొచ్చారు దొంగలు అమ్మకాన్ని చేసి తీసుకొచ్చారు రాత్రి రాత్రి మీద అందరూ మామూలు పడుకున్నాం పడుకున్నాము అంటే బాంబుల టైము ఆ బాంబుల గురించి విమానాలు వస్తాయి విమానాలు వస్తే బాంబులు పడతాయి అంటే డౌటే కానీ మాకు కింద దొంగలు పోగయ్యారని మాకు తెలుసు తెలియకపోతే అది ఏమైంది ఇల్లు మంచి ఒక రాత్రి అయ్యింది చుట్టూ చుట్టూ మట్టడి వేసారనమాట తీసుకొచ్చారు తీసుకొచ్చారు తీసుకొస్తే చుట్టూ పేల్చేస్తున్నారు బా తుపాకీలు పేల్చుతుంటే ఏమేటి అమ్మో చుట్టూ జపాన్ వాడు ఇంగ్లీష్ వాళ్ళు కింద పోయి వీళ్ళు చుట్టూ కొట్టడేసేసారు వీళ్ళు ఆలేకపోయి కిందనే దెబ్బలాట్లాడు ఇంకా మాకు కిందనే అందరినీ సఫా చేసేస్తారు ఇంకా పైనుంచి ఎక్కడి నుంచో వస్తారు అని మనం డౌట్ పడుతున్నాము ఏమన్నా వస్తాయి వాళ్ళ మీద బాంబులు వేస్తారని మనం అనుకుంటున్నాము కిందనే తయారైపోయారు అనుకొని ఓ బేజర్ ఎత్తిపోయి చుట్టూ తిరగలేదు పైన చుట్టే కదా మా ఊరు మొట్టడేసేసి చుట్టూ కాసేసాడు ఏదో పొడి వేరు కాసేటట్టు కాసేసి గోతుల్లో దూరిపోయిన వాళ్ళ గోతులు కట్ట కాసేసాడమ్మ కొంత కొంతమంది అలాగా గోతులు పత్తి గోతులు కట్ట కాసేసాడు అవతల కాసి అవతల కాసి ఆ గుమ్మ కాసి వెళ్ళకుంటా ఈ గుమ్మ కాసి వెళ్ళకుంటాను కాసేసి అందరినీ దగ్గర ఉండి ఒక ఇద్దరు వేసి ముక్కు చేసి దగ్గర ఉండి అందరినీ గోతుల్లో ఉండి బయటకు రప్పించి బయటకు మొత్తాలు ఎత్తి పోగెట్టి అలా ఉంటుంది బంగారు బంగారు ఒంట్లు అలా అయ్యింది ఇచ్చేయమని మిమ్మల్ని మేము వెళ్ళి సంపము కొట్టము చెప్పము బంగారు ఇచ్చేదాన్ని అప్పుడు ఏ సుబ్రహ్మణ్య సార్ తీర్థమైంది ఉండో పోలేను ఐదు రోజులు ముందు వస్తువులు అని తీసి కొంతమంది పెట్టుకుంటాం పెట్టుకుంటే ఇంకేమంటారా ఎప్పుడైతే వచ్చేసారో మమ్మీ అమ్మ భయపడిపోయేవాడు భయపడిపోయి పిల్లలని దగ్గర పెట్టుకుని నా చేతిని గురువులు ఉన్నాయి చేతులకి మరి అంటే నేను దాన్ని ఒక టెంటు టెంటి మా అమ్మకి ముక్కులో అంటబోస అవి ఉన్నాయి కదా ఫోటోలో ఉన్నాయి ఒక అంటబోస శరాలు ఉండి మా అమ్మ మాతను పొరలు అయ్యేది ఆ అంటబోస మేము సేలతో ఉండేది సేల ఉండేది అండి సేల ఉంటుంది సేల తెప్పేసి తీసేసి ఇచ్చేసి కానీ చెడలు మాత్రం రాలేదు ఎలా పడతాయి అవి కట్ చేయాలి అయ్యి ఏం చేసి ఇంకేముంది మేము భయపడిపోయి చిన్నపిల్లలం కదా అమ్మా ఇది అలగాలేదు నా చేతులు ముందు చేస్తే అప్పుడే చేతుల్ని ఈ ముదుగులను నెల కంటిని తీసి ఇచ్చేసింది ఇవి ఏమో రావు
ఈ అడ్డగోసే వస్తున్నారని చెప్పి ఈ అడ్డగోసే అని చెప్పి ఈ సాక్షి వాడు ఆ బంగారం ఒకటి పోయిందమ్మా. ఇంకేం పోలేదు.